హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. ఇదిగో ఇదిగో మా మిక్కీ లక్కీ చక్కగా ఆడుకుంటూ ఉన్నాయండి. చూడండి ఎలాగుందో నేచర్ అంతా కూడా నైట్. ఇప్పుడైతే మా పిల్లలు ఇంట్లో ఏం చేస్తున్నారో చూద్దామండి. నాకది కొంచెం నీరసంగా ఉండి లేగలేదు. ఇప్పుడే లేచి వచ్చాను ఇటు. వీళ్ళు ఏదో చేస్తున్నారు వంట గదిలో. ఇంకా చూడండి చూడండి ఎలాగాడుతున్నాయో. ఇదిగోండి ఏం చేస్తున్నారా ప్రభు? అవునా, చపాతీలు చేస్తారు ఈ పూట? చపాతీని ఇంకేం దాంట్లో కూర? కోడిగుడ్డు ఫ్రై. బాగా చేస్తారా? దీనికి లీడర్ ఎవరు మీ ఇద్దరులో? నువ్వే నేను కదా చేసే చపాతీలను మీరుగా చూడండి. చూసారు వంటలు బాగానే చూడుతున్నావులే. చుట్టూ ఈ గుడ్లు ఇప్పుడు ఈ కోసుకుంటారా? ఈలోపు వాడు చుట్టుకునేటప్పుడు నువ్వు అవి కొయ్యొచ్చు కదా ఉల్లిపాయలు కోసు. నువ్వు ఉల్లిపాయలు కోసేసి అడిగి హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా. ఉల్లిపాయలు కొయ్యి, ప్రభు ఏమో చపాతీలు చేస్తాడే. చేయండి, మన న్యూ ఇయర్స్ అందరూ చూస్తారు మిమ్మల్ని బట్టి. నేర్చుకోండి అందరూ. మీరు నేర్పితే వాళ్ళు అందరూ నేర్చుకోవాలా మేమందరము? సరే చేయండి. మా వాళ్ళైతే మంచి సీరియస్గా ఉండేస్తున్నారండి. చేసేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాం మీకు. మా మిక్కీ లక్కీ అయితే రెడీగా ఉన్నాయి తినడానికి. తర్వాత ఎన్ని చేసిన తర్వాత తినడం చూపిద్దాం. చేస్తున్నారంటరా? బాగా చేస్తున్నా చపాతీలు. వాసు ఏం చేస్తున్నాడు? ఉల్లిపాయలు కొట్టిలో ఫస్ట్ వాసు. ఇటు చూడు, ఇటు చూడరా, చెప్పు ఉల్లిపాయలు కోస్తాం ఎలా కోస్తున్నావు చూపించు. పోయి పోయి వేసావా? ఎవరు నేర్పారు నీకు చపాతీ లేటు? అమ్మగారు నేర్పారా? అంత లోపలికి ఇంకోటి చేసుకుందాం. ఇది దాని పరిస్థితి ఏంటి మరి? దాన్ని ఈ జాత మధ్యలో దాన్ని అటు తిప్పితే. ఓహో, అంటే ఓ ప్రక్క నుంచి అవి వేసుకుంటూ ఇంకొకటి చపాతి తయారు చేసుకుంటూ ఉంటావు. బాగానే వేస్తున్నారా? అన్నీ మా అమ్మగారు నేర్పిస్తారు. రాజస్థాన్ వాళ్ళు వేస్తారు కదా చక్కగా. అవునా, పూరి బండి వాళ్ళు పెద్ద పెద్ద వేస్తాను. అది మాడుతుందని చూసుకో మరి. బాగా వచ్చింది. నూనె తక్కువ వేసుకోవాలి కదా, ఎందుకంటే మన ఇంట్లో షుగర్ పేషెంట్లు గట్టు ఉంటారు కాబట్టి. ఆయిల్ తక్కువ వేసుకుంటే చాలా మంచిది. ఇదిగోండి పొడుకులు ఉన్నాయి. చపాతీలు ఎప్పుడు తయారు చేస్తారా, పెడదే తిందామా అని చూస్తున్నాయి. అయితే భలే కదిలేస్తున్నాడు ఇటు మాత్రం చపాతి. అదో చూడండి ఏంటి అలా కదిలి అటు ఇటు అలా తిప్పేస్తున్నావు ఏంటరా? గుడుగుతున్నాయమ్మా. చూసారా అయిపోయిందా? అయిపోయింది. బాగుంది. ఇంకేం చేయాలి ఇప్పుడు? దాన్ని తీసేయాలా? తీసేవారు అయితే ఇంకో చపాతి వేసుకుంటాం. కాలు చూసారండి, ఈడైతే ఒకటి కాల్స్తో చపాతి, ఇంకోటి అయితే రెడీ చేసేసుకుంటున్నాడు. మళ్ళీ తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఈలోపు అది ఇంకోటి రెడీ చేసేసుకుంటున్నాడు. మా వాసు అయితే కూరకైతే అయిగొండు ఉల్లిపాయలు గట్రా రెడీ చేస్తున్నాడు. ఇదిగో అండి మొత్తానికి ఈడిద్దరు కలిపి. అదిగో ప్రభు ఏమో చపాతీలు రెడీ చేసేసాడు, వాసు ఏమో ఉల్లిపాయలు కోసేసాడు. ఇదిగో అండి ఇప్పుడు గుడ్లు, అదిగో గుడ్లు ఉల్లిపాయ కలిపి ఫ్రై చేస్తారంటే చూద్దాము మరి. ఇదిగో అండి బాగా తెసావా? ఇదిగో అండి చాలా బాగా చేసాడండి. హాట్ బాక్స్లు ఉండో నింపేశాడు. ఇప్పుడైతే కూర తయారు చేస్తారు చూద్దాం. ఏం చేస్తున్నావు మరి ఇప్పుడు? కూర వండుతున్నావా? కూర కోసం ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకున్నావా? బౌల్లో ఆయిల్ అయితే వేసుకున్నాడండి. కోడిగుడు ఫ్రై, కైగొండు ఉల్లిపాయలు, ఉల్లిపాయలు అయిగొండు గుడ్లు.
మనోడు చాలా యాక్టివ్గా ఉన్నాడండి వండేయటానికి, బాగా వండుతాడు. ఇవి టమాటాలు కూడా వేస్తున్నాడండి, వెరైటీ చేస్తున్నాయి, వెరైటీ. చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. మంట హేల పెట్టి బాగా వేయించుకుందాం. ఒక 2-3 నిమిషాలు ఈ మూత వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేదాకా మూత వేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తీసి దిప్పుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఉల్లిపాయలు బాగా వేగాయి, ఇంకా వేసుకుందాం. ఉల్లిపాయలు వేయిపోయినాయా, ఎర్రగా టమాటాలు వేస్తాయి. గట్టిగా మాట్లాడాను, పట్టలేదు. మరి మంచి టమాటాలు వేసుకోండి. టమాటాలు అంటే కోడిగుడ్డు ఫ్రైలో టమాటాలు కూడా వేసుకుంటారా? టమాటాలు వేసుకుంటే పులుపు బాగుంటుందా? ఏ కోడిగుడ్డు ఫ్రైలో నేను ఎప్పుడు టమాటాలు వేయటం చూడాలి? అమ్మగారు అలా నేర్చుకోలేదమ్మా, నేను ఇప్పుడు ట్రై చేస్తాను. ట్రై చేస్తున్నావా? కొత్తగా నేర్చుకుంటున్నావా? టమాటాల్లో కోడిగుడ్డు ఫ్రైలో టమాటాలు వేసి చేస్తున్నాం అన్నమాట స్పెషల్. అప్పుడు గుజ్జు కూడా బాగా వచ్చింది చపాతీల్లోకి, సరిపోద్ది కూర కదా. వాసియాడి, వాసి ఎక్కడికి వెళ్ళాడు? ఉన్నావా? నువ్వేం కూర వండుతా? నీకేం రాదా? ఉల్లిపాయల పులుసు పెడతావుగా, బంగాళదుంపల పులుసు, ఉల్లిపాయ పులుసు పెడతాడు. కొంచెం అయితే తాళ్ళు వేసుకున్నాం. తాళ్ళు వేసుకుంటే టమాటా ముక్కలని బాగా మెత్తగా ఉడికిపోతాయి. అదే ఉల్లిపాయలు టమాటాలు అన్నీ చాలా మెత్తగా ఉడుకుతాయి కాబట్టి సాల్ట్ వేసావు. బెల్లం వండుతున్నావురా నువ్వు? మంచి వాసన వస్తుంది, అప్పుడు వెళ్ళిపోయి వేగిందా? టమాటాలు అయితే బాగా వేగాయి. దీంట్లో అయితే ఇప్పుడు మనం గుడ్లు వేసుకున్నాం, ఎగ్గులు. ఇప్పుడు ఏం చేస్తారు? కాసేపు కానీ సిమ్లో పెట్టి మూత వేస్తారు. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత వేసుకోవాలా? సేపు దాకా ఏమైంది, వేగిందా? ఇప్పుడు ఏం చేయాలి అందులో? కరివేపాకు వేయాలి. కరివేపాకు కోడిగుడ్డు ఫ్రైలో కరివేపాకు వేసుకుంటారా? రెండు 3 రెబ్బలు వేసి తిప్పుకున్నాక మళ్ళీ కొత్తిమీర వేయాలి. కొత్తిమీర ఎక్కడ మీ తోటలో అనుకుంటుగా, మనల్ని కోసుకొచ్చాంగా, అది మన గార్డెన్ లేదు. కరివేపాకు కొత్తిమీర వేసుకొని కాసేపు బాగా ఇలా తిప్పుకొని, తిప్పుకున్నాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసి వేసుకొని తిప్పుకోవాలి. గట్టిగా చెప్పాను, పడతలే. పసుపు వేసుకున్నాక తిప్పుకోవాలి.
తిప్పుకొని కాసేపు ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ ఇందాక వేసావు కదా, తక్కువ అయింది కొంచెం, తక్కువ వచ్చే సాల్ట్ కొంచెం వేసుకుంటుంది. ఎక్కువ వేసేసావు అనుకో, బీపీలో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అయిపోద్ది, వేసేస్తున్నావు ఊరికే సరిపోద్దా? ఇప్పుడు ఏం వేయాలి? కొంచెం కారం వేస్తే, కారం వస్తే కారం వేసి తిప్పుకోవాలి. కారం తీసారు మేము పట్టించుకున్న కారం అంత అరగంది, వేసినాక తిప్పుకోండి. వాసన గుమ ఇస్తుంది ఎప్పుడే, ఇందాక ఉల్లిపాయలు వేస్తే ఉల్లిపాయ కూర లాగా వస్తుంది. ఇప్పుడు ఇప్పుడేమో అయిపోయినట్టు గుమ ఇస్తుంది వాసన. చాలా బాగుందిరా కలర్ఫుల్గా, చపాతీలో ఇంకా బాగుంటుంది అనుకుంటే. ఇప్పుడు ఏం చేయాలి దాన్ని? కాసేపు ఇలా దిప్పుకున్నాక కాసేపు అలా ఉంచి రెండు నిమిషాలు ఉంచి మూత వేసుకొని ఇంకా ఫ్రై అయిపోయింది. తీయాలి, ఫ్రై అయితే అయిపోయింది. అయిపోయిందా? ఫ్రై అయితే అయిపోయింది. తినేసి ఎలా ఉందో చూద్దాం. స్టవ్ అయితే ఆపేస్తుంది. కూడా మా వాడు ఇద్దరు కలిపి వండేశారు చపాతీలు, ఇదిగో కూర, కోడిగుడ్డు ఫ్రై, తర్వాత కూడా ఉందండి, అన్నం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నం మరి ఇప్పుడు ఎవరికి ఏం కావాలి, వేసి తినేస్తాం. శయంతల్ నీకేం కావాలి? చపాతీ తింటావా? గుడ్డిస్తారా నీకు వాసు? ప్రభు మీ ఇద్దరు పట్టండి, అన్నం తింటారా చపాతీ తింటారా? పట్టండి ఒక చపాతీని, కొంచెం కొంచెం అన్నం. మరి మాకు కింద ఇంకొన్నారు భోజనానికి, వాళ్ళు వీడియోలో కనబడరు, వాళ్ళకి సిగ్గు ఎక్కువండి. తర్వాత మళ్ళీ మిక్కీకి అయితేనేమో అన్నం పెడతాము, అవి అయితే అన్నం తింటాయండి, చపాతీలు తినవు కాబట్టి వాటికి అన్నం పెడతాను. రోజు డైలీ ఇలాగే ఉంటుంది మా రొటీన్ అండి, తింటాం. ఉన్నది ఏదన్నా ఉన్నా కానీ అందరం కలిసి ఉన్నదాన్ని తింటూ ఉంటాం. నచ్చుతారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.